పేదవాడికి వినోదం లేదండి ఈవేళ భారతదేశంలో ప్రపంచంలో పేదవాడుకున్న వినోదం ఓన్లీ వన్ థింగ్ దట్ ఇస్ ఫిల్మ్ దట్ ఇస్ థియేటర్ కానీ సినిమా బతకాలి థియేటర్ బతకాలి సినిమా థియేటర్ని రెండు రాష్ట్రాల్లో కూడా ఇమ్మీడియట్గా తెరిచేసి సినిమా థియేటర్లు సినిమాలు ఆడేటట్టుగా చేయాలని ఈ కరోనా నియంత్రణ పాటిస్తూ ప్రజలు కూడా చూడాలని మొన్న రీసెంట్గా నారప్ప అనే సినిమా విడుదలైంది నారప్ప అనే సినిమాని ఈవేళ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రపంచపరంగా కానీ ఎవరి ఇళ్లల్లో అయితే ఓటీటీలు ఉన్నాయో జస్ట్ 25% వాళ్ళు మాత్రం చూడగలిగారు రిమైనింగ్ 75% పీపుల్ పేదవాళ్ళు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ మధ్యతరగతి వాళ్ళు కాదు కానీ వాళ్ళ ఇళ్లలో ఓటీటీలు లేవే మేము చూడలేకపోయామే మరి మాకు ఎప్పుడు ఇస్తారు వినోదం మై ఫ్రెండ్స్ ఆది నుంచి కూడా ఎప్పుడు కూడా సాంకేతికంగా ప్రపంచం ముందుకు వెళ్ళడం అనేది సహజం సాంకేతికత వస్తున్న మార్పుల్లోనే ఈవేళ తోలుబొమ్మలాట కానుంచి నాటకాల నుంచి సినిమా వరకు వచ్చింది సినిమా దశ నుంచి ఈవేళ టీవీలు కానీ ఓటీటీలు కానీ అనేక ప్లాట్ఫామ్లు వస్తున్నాయి చివరికి ఈవేళ యూట్యూబ్లో మొత్తం ప్రపంచం చూసేస్తున్నాం ఈవేళ సామాజిక మాధ్యమం సోషల్ మీడియా అంత డెవలప్ అయిపోయింది దిస్ ఇస్ టెక్నాలజీ ఓకే ఏ టెక్నాలజీ అయినా సరే మనం ఆహ్వానించాల్సిందే అనుసరించాల్సిందే ది సేమ్ టైం ప్రొఫెసర్ అమర్ సేన్ గారు చెప్పినట్టు ఏ సాంకేతిక యజ్ఞ ఫలాలు ఉన్నాయో ఆ సాంకేతిక యజ్ఞ ఫలాలు ఈ భూతలం మీద అట్టడుగు వర్గాన్ని చేరున్నాడే దాని సార్థకత అన్నాడేనా ఆ సాంకేతిక యజ్ఞ ఫలాలు అట్టడుగు వర్గాన్ని చెందిన నాడు వేస్ట్ అన్నాడైనా సో ఈవేళ ఓటీటీ ప్లాట్ఫారం సురేష్ బాబు గారు చెప్పారు ఓకే కరోనా కష్టకాలం భీభత్సం ఉంది థియేటర్ భయం సమూహాలు ఉండకూడదు భౌతికర్షణ కావాలి ఆ యాంగిల్ ఓటీటీ ప్లాట్ఫారం వచ్చింది మనం ఆహ్వానిద్దాం నేనే విజ్ఞప్తి చేస్తున్నానంటే ఈ కరోనా మహమ్మారి అనేది భూతలంలో ప్రపంచపరంగా భీపచ్చని పీడిస్తుంది ఇట్ కమ్స్ అండ్ గోస్ రైట్ కాలం చాలా గొప్పది ఇది అసలు ఎప్పుడైతే ఈ కరోనా తగ్గుతుందో అప్పుడు థియేటర్లు తెరుస్తున్నారు ఎన్ని జరుగుతున్నాయి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే సురేష్ బాబు గారిని కానీ మిగతా పెద్దలను కానీ సినిమా సినిమయే సేవ్ థియేటర్స్ అండ్ సేవ్ ఫిల్మ్స్ ఓటీటీ అనేది అది రావడం వల్ల మొన్న రీసెంట్గా నారప్ప అనే సినిమా విడుదలైంది నారప్ప అనే సినిమాని ఈవేళ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రపంచపరంగా కానీ ఎవరి ఇళ్లల్లో అయితే ఓటీటీలు ఉన్నాయో జస్ట్ 25% వాళ్ళు మాత్రం చూడగలిగారు రిమైనింగ్ 75% పీపుల్ పేదవాళ్ళు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ వాళ్ళ ఇళ్లలో ఓటీటీలు లేవే మేము చూడలేకపోయామే మరి మాకు ఎప్పుడు ఇస్తారు వినోదం మేము ఎప్పుడు పొందుతాం యజ్ఞఫలాన్ని మేము కూడా చూడాలి ఏ మా పేదవాళ్ళు ఏం పాపం చేసాం నారప్ప వెంకటేశ్వర గారి ఫిల్మ్ మేము చూడొద్దా వి వాంట్ టు సీ ఇట్ బట్ మాకు అవకాశం లేదే ఆ అవకాశం వచ్చిన్నాడు ప్రతివాడు చూడగలిగినాడు అప్పుడు మీరు ఓటీటీ బట్ అంటిల్ దెన్ థియేటర్ ఉండాల్సిందే సినిమాలు అనేది థియేటర్ అనేది ఏమి థియేటర్ ఒక పండగ ఒక సినిమాని ఒక మానవ జీవితాన్ని ఒక సినిమా థియేటర్ చూస్తున్నామంటే ఆ విజిల్స్ క్లాప్స్ మొత్తం ఆ జనంతో చూస్తున్నామంటే ఎంత ఫీలింగ్ అండి సినిమా అంటే ఏంటండి సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఒక్క 2 నిమిషాలు అయిపోయిన తర్వాత అందులో మనం లీనమైపోయి ఆనందిస్తామా ఆవేశపడతామా ఉల్లాసపడతామా ఉద్రేకపడతామా ఏడుస్తామా ఏదైనా ఏదో నవరసాల్లో నవరసం మేము లీనమైపోతాం క్లైమాక్స్ ఫీల్ అవుతాం అనుభూతి క్లాప్స్ కొడతాం సెల్యూట్ ది ఫిల్మ్ అని వచ్చేస్తాం కాబట్టి నేనేమంటానంటే ముఖ్యంగా ఈవేళ అక్కడ మన కేసీఆర్ గారిని ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కరోనా కష్టకాలంలో అకార్డింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ సినిమా థియేటర్ని రెండు రాష్ట్రాల్లో కూడా ఇమ్మీడియట్గా తెరిచేసి సినిమా థియేటర్లు సినిమాలు ఆడేటట్టుగా చేయాలని ఈ కరోనా నియంత్రణ పాటిస్తూ ప్రజలు కూడా చూడాలని ఎందుకంటే కరోనాతో మనం ఫైట్ చేసి మన జీవితం గడపాల్సిందే కాబట్టి ఈ వినోదం ఏమవుతుందో ఓటీటీ ప్లాట్ఫామ్ ఏమవుతుందో ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ కేవలం 25% వాళ్ళే చూడకుండా పేదవాడికి వినోదం లేదండి ఈవేళ భారతదేశంలో ప్రపంచంలో పేదవాడుకున్న వినోదం ఓన్లీ వన్ థింగ్ దట్ ఇస్ ఫిల్మ్ దట్ ఇస్ థియేటర్ కానీ సినిమా బతకాలి థియేటర్ బతకాలి కాబట్టి థియేటర్లకి మా సినిమా పరిశ్రమ పెద్దలు కూడా ఈ నారప్ప ఆల్రెడీ ఓటీటీకి వెళ్ళిపోయింది విరాట్ పర్వాలు కానీ తగ్జాదీశులు కానీ లవ్ స్టోరీలు కానీ నా రైతులు కానీ అనేక సినిమాలన్నీ కూడా సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వాలని జనం బ్రహ్మాండంగా ఆదరించాలని ది సేమ్ టైం భారతదేశంలో ప్రతి ఇంటికి మీరు అన్నట్టు నిజంగా అరే కరోనా అన్నివేళ ఉంటుందండి వస్తుంది పోతుంది చాలు గాడి బట్ మనిషి ఉంటాడు కాలం ఉంటుంది కాలం గొప్పతనం మనిషి ఉన్నంతకాలం థియేటర్ ఉంటుంది థియేటర్ని మనం స్వాగతించాలి లేకపోతే ఏ స్టార్డమ్లు ఉండవు ఏ ఉల్లాసాలు ఉత్సాహాలు ఉండవు
సినిమా టీవీలో మీరు చూస్తున్నట్టు నచ్చితే చూస్తారు, లేకపోతే టిక్ నొక్కుతారు, పక్కన వెళ్ళిపోతారు. అదే థియేటర్కి అయితే అదొక పండగ, అదొక జాతర, అదొక తిరణాలు. థియేటర్ బతకాలి, సినిమా బతకాలి. కాబట్టి మన ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నా, ఇమ్మీడియట్గా మీరు థియేటర్ దర్పించేసి మాకు మేలు చేయాల్సిందిగా. ద సేమ్ టైం మా సినిమా ఇండస్ట్రీలో పెద్దలు ఎవరైతే ఉన్నారో, అయ్యా పెద్దలారా, మీరు పైనర్స్గా ఉండాలి, మీరు మార్గదర్శకులుగా ఉండాలి. సినిమా థియేటర్ అంటే భారీ సినిమాలకి, మొత్తం క్రేజ్ ఉన్న సినిమాకి, వెల్ పబ్లిష్ సినిమాకి ముందు జనం చూస్తారు. జనరల్గా అలా టైంలో ఏ పబ్లిష్ లేక మామూలు సినిమాలతో జనం కూడా ఎగబడరు. ఎగబడినప్పుడు థియేటర్ వాళ్ళు కూడా లాస్ అవుతారు, రైట్? థియేటర్ కూడా ముందుకు రారు, ఎగ్జిబిటర్స్ కూడా ముందుకు రారు. కాబట్టి ఎగ్జిబిటర్స్ ముందుకు రావాలంటే బాగా పబ్లిష్ చేసే సినిమాలు, మంచి బీభత్సంగా ఏ క్రేజ్ అయితే క్రియేట్ చేస్తారో వాటితో పాటు 10 మంది చూసేటట్టు ఉండే ఈ భారీ సినిమాలు కానీ, క్రేజీస్ ఫిల్మ్స్ కానీ, అలాగే మరాఠీ సినిమాలు కానీ ఏమైతే ఉంటాయో, అలాంటి దశలో ముందు పరిశ్రమ పెద్దలు మార్గదర్శకులై ఒక పైనస్గా నిలబడి ఆ సినిమాలను ఓటీటీలకు ఇవ్వకుండా థియేటర్లు రిలీజ్ చేయాల్సిందిగా నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్స్. మీకు ఏ రూపంలో ధన్యవాదాలు చెప్పాలి మాకే అర్థం కాదు.